కరోనా డేంజర్ బెల్ మోగిస్తోంది. మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాకు గురయ్యారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు. మొన్న టెస్టులు చేయించుకునేందుకు సికింద్రాబాద్ యశోదాకు వెళ్లారు. దీంతో సీఎంను పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ యశోదా హాస్పిటల్ కి వెళ్లారు. వారిలో నిన్న సంతోష్ కు పాజిటివ్ వచ్చింది. ఇవాళ తనకు వైరస్ సోకినట్లుగా ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. స్వల్ప లక్షణాలతో తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. ఈ వారం రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, సీఎంతో పాటు ప్రస్తుతం మంత్రి కేటీఆర్ కి కూడా కరోనా వచ్చింది. ఈ వారం రోజుల్లో ఎవరెవరిని కలిసారైనా ఏమైనా రివ్యూ చేశారా? ఈ వారం రోజుల టైంలో కేటీఆర్ చాలా మందిని కలిసిండ్రు. సిరిసిల్ల టూర్ కూడా వెళ్ళింది. సిరిసిల్లలో రైతు వేదిక ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఒక సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించిండ్రు. అక్కడ ఒక్కొక్క కార్యక్రమంలో దాదాపు 150 నుంచి 200 మంది పార్టీ కార్యకర్తలే కావచ్చు, ప్రజలే కావచ్చు. ఆ రైతు వేదిక నిర్మాణం ఓపెనింగ్ అయితే చాలామంది రైతులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు. ఆ మరుసటి రోజే, అదే రోజు కేసీఆర్కు పాజిటివ్ వచ్చింది. బహుశా సిరిసిల్ల నుంచి నేరుగా ఫామ్ హౌస్కి వచ్చి సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు ఫామ్ హౌస్కి వెళ్ళిండ్రు. ఆ రాత్రంతా అక్కడనే ఉండి పొద్దుగాల మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వచ్చిండ్రు. ఆయనకి ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులోనే కేటీఆర్కు పాజిటివ్ వచ్చినట్లుగా చెప్తున్నారు ఆయన అనుచరులు, ఆయన దగ్గరుండే వాళ్ళు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్లో ఉండే హోంలో ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. బహుశా కేసీఆర్ను కలిసిన వాళ్ళలో ఇద్దరికి ఇప్పటికే కరోనా వచ్చింది. కవిత, ఎంపీ సంతోష్, కేటీఆర్ ముగ్గురు కేసీఆర్కు కరోనా వచ్చినప్పటి నుంచి ఫామ్ హౌస్లో, లేదంటే నిన్న హాస్పిటల్స్, ఆయన యశోద హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన వెంట కూడా యశోద హాస్పిటల్లో ఉన్నారు. ఆయనతో పాటు, వీళ్ళతో పాటు ఇంకా గన్మెన్లు, డ్రైవర్లు చాలామంది కూడా కేసీఆర్తో పాటు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బహుశా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకుంటే ఏమైతే చూడాలి. ఈయనకు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి టెస్ట్ చేయించుకున్నట్లుగా చెప్తున్నారు యశోద. నిన్న సాయంత్రం నుంచి పొడి దగ్గు, జలుబు ఈ రెండు కనిపించినాయి. కావడంతో నిన్న సాయంత్రమే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఆయనకు కరోనా అయితే వచ్చింది. ఇప్పుడు ఆయన కలిసిన వాళ్ళందరూ కూడా ఐసోలేషన్ కావాలంటే చాలామంది ఐసోలేట్ కావాల్సి ఉంది. కేసీఆర్కు కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రగతి భవన్లో చాలామంది ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ముఖ్యంగా ఈ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వరంగల్, అట్ ద సేమ్ టైం ఖమ్మం, ఇటు సిద్దిపేట ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంత్రి ఎర్రబెల్లి, తర్వాత మిగతా జిల్లాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా కేటీఆర్తో మీట్ అయినరు, కేటీఆర్ను కలిసిండ్రు. ఎలక్షన్స్లో ఎట్లా ముందుకు పోవాలి, కరోనా ఉన్నా సరే ఎలక్షన్స్ ముందుకు పోవాలి కాబట్టి ఎట్లా దీన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలి అనే అంశం పైన కేటీఆర్ను కలిసి మాట్లాడిన వాళ్ళంతా. ఇంకా సీఎస్కి ఇంతకుముందే కరోనా వచ్చిపోయింది, సీఎస్ కలిసిండ్రు. తర్వాత కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు కేటీఆర్ను కలిసిండ్రు క్యాంప్ ఆఫీస్లోనే. బహుశా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐసోలేషన్కి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్కు కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ ఉండే నేతలందరూ కూడా ఐసోలేషన్కి పోతున్నట్లు చెప్పారు. పల్లా రాజేశ్వర రెడ్డి 23వ తేదీ వరకు నేను అవైలబిలిటీ ఉండను, ఐసోలేషన్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పిండ్రు. అట్ ద సేమ్ టైం సాగర్ నుంచి వచ్చిన తర్వాత సాగర్ ఎలక్షన్స్ పైన రివ్యూ చేసేందుకు సీఎం కేసీఆర్ను కలిసిన వాళ్ళు కూడా ఐసోలేషన్కు పోయినరు. ఈ మొత్తం కూడా టీఆర్ఎస్లో ఈ కరోనా వ్యవహారము, కరోనా ఈ కేసులకు మొత్తం కూడా ఆ సాగర్ బై ఎలక్షనే ఒక వేదిక అని చెప్పాలి యశోద. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ వేదిక పైన ఉన్న వాళ్ళకు చాలామంది ఆ రోజు మాస్క్ లేకపోవడము, ఆ వేదిక పైన సీఎం కేసీఆర్ చాలాసేపు మాస్క్ లేకుండా దాదాపు 30-40 నిమిషాలు వాళ్ళతో మాట్లాడము. ఆ తర్వాత కేసీఆర్కు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ అంతకన్నా ముందే సాగర్ బై ఎలక్షన్స్లో ప్రచారం చేసిన చాలామంది నేతలకు, కార్యకర్తలకి కరోనా వచ్చింది. మొత్తంగా కూడా సాగర్ బై ఎలక్షన్ తర్వాతనే టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా కరోనా వచ్చినట్లయితే చాలా స్పష్టంగా కనబడుతుంది యశోద.